తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. బీసీ గురుకులాలు, హోంశాఖ, ఏఎస్పీఎఫ్, మైనారిటీ సంక్షేమ శాఖ, పశు సంవర్ధక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శాఖల్లోని పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని 66 పోస్టుల భర్తీకి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ను జారీ చేశారు. హోంశాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉండగా, ఇతర ఆఫీసు సిబ్బంది భర్తీ ప్రక్రియను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టనుంది. అందులో భాగంగా 498 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే జారీ చేయనుంది. వీటితో పాటు 485 ఎస్పీఎఫ్ పోస్టుల భర్తీకి సర్కారు అనుమతించింది. వీటితో పాటు పశు సంవర్ధక శాఖలో 4 పోస్టుల భర్తీకి కూడా టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ కానుంది. ఇవి కాకుండా గురుకులాల్లో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. గురుకులాల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెలాఖరు నాటికి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అందులో వివిధ గురుకులాల్లో పోస్టుల భర్తీకి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించనున్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 4 సంవత్సరాల్లో భర్తీ చేయాల్సిన పోస్టులను ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిలో మొదటి సంవత్సరం పోస్టుల భర్తీ ప్రక్రియ ముగింపు దశలో ఉంది. మిగిలిన పోస్టులకు సంబంధించి 2 సంవత్సరంలో భర్తీ చేయాల్సిన పోస్టులకు నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. అందులో భాగంగా బీసీ గురుకులాల్లో 628 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పోస్టులపై స్పష్టత రానుంది. రాగానే వెంటనే అన్ని పోస్టులకు సంబంధించి మే నెలలో నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.